డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రజాభవన్ వేదికగా ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు జరిగే సీఎంల సమావేశంలో విభజన చట్టం షెడ్యూల్ నంబర్ 9-10లలోని అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రధానంగా విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశం కోసం అధికార వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా విడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారులు దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ నంబర్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఇక ఇవాళ సాయంత్రం జరగనున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, మొత్తంగా ఏవైతే అపరిష్కృత అంశాలున్నాయో, వివాదాస్పద అంశాలున్నాయో వీటిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా షెడ్యూల్ నంబర్ 9 అండ్ 10లలో ఉన్నటువంటి అపరిష్కృత అంశాలపై ముఖ్యంగా ఈ భేటీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏమిటి అవన్నీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి. యామని గత 10 ఏళ్ళు ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో గత 10 ఏళ్ళు తెలంగాణ విభజన తర్వాత అమలు విభజన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటించిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు గత 10 ఏళ్ళు కానీ ఎప్పుడు కూడా ఇద్దరు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అటు ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చొని చర్చించి పరిష్కరించుకున్న అంశాలు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా గతంలో 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు జరగలేదు. అది మొదటిసారిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏపీలో మళ్ళీ రెండోసారి ఫస్ట్ మొదటి బైఫర్కేషన్ ఏదైతే మొదటిసారిగా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అక్కడ ఏపీలో. తర్వాత మధ్యలో వైఎస్ఆర్సీపీ జగన్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతుందో చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మీద పూర్తి స్థాయిలో ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పూర్వ మిత్రులు ఇదంతా టీడీపీ పార్టీలో కలిసి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరగా శిష్యరేఖం పుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా పోతేసాలు చర్చ కూర్చున్న అవకాశం ఉంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశాలు ప్రధానంగా కీలకంగా చర్చకొచ్చే అంశాలు నడపరుస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్ లో ఏదైతుందో ఇంతలో గతంలో ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చండి ఆ ప్రజాభవన్ లో ఇలా సాయంత్రం 6 గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చకు కూర్చున్న అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు తెలంగాణలో చర్చకొచ్చే అంశాలు ఏంటంటే 9.10 షెడ్యూల్ సంస్థలు ప్రధానంగా వచ్చిన అంశాలు అయితే ఉన్నాయి. సిఐడి హెడ్ క్వార్టర్స్ కావచ్చు, లేక్ యూ కావచ్చు, అతి గృహంపై చర్చ జరిగే అవకాశాలు అయితే కొన్ని కనిపిస్తున్న పరిస్థితుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వంలో వర్గాలు తాజాగా పాత అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలు కూడా పొందుపరిచిన అంశం ఉంది. అయితే ఏపీలో కలిపినటువంటి 7 మండలాలు తిరిగి ఈ ఏపీలో కలిపిన 7 మండలాలు తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ప్రధాన అంశం. అదే నేపథ్యంలో ఏపీతో పాటు 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణ భూభాగం కూడా కావాలి అనేది ఇక రెండో అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగు ప్రజల ఆరాధ దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మాకు తెలంగాణ కూడా కొంత భాగం మాకు అధికారం ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది టీటీడీలో. అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యమైన అంటే కృష్ణా జలాలు ఉన్నటువంటి
ఏదో కృష్ణా డీలకు సంబంధించి కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా అంశం ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. 811 టీఎంసీల నీటి అభ్యంతరంలో తెలంగాణకు 508 టీఎంసీల నీటి వాటర్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు అనేక సందర్భాల్లో కొంత వివాదాలు చోటు చేసుకున్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో నాగార్జున సాగర్ పై అనేక పోలీసు బలగాలని మోహరించి పూర్తిస్థాయిలో ఇలా గొడవలకు దారితీసిన పరిస్థితి. అదే ఎందుకంటే ఇది ఏపీకి వస్తాయని చెప్పి వాళ్ళు లేదు తెలంగాణ భూభాగం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, అదే అనేక భారీ పోలీసు బలగాలను మోహరించి తెలంగాణలో నాగార్జున సాగర్ పై అనేక అంశాలు చర్చకు వచ్చిన పరిస్థితి. దానిలో భాగంగా ఇలా ప్రధానంగా కృష్ణా డీలర్ సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రైతాం కావచ్చు అటు ఏపీ రైతాం కావచ్చు లక్షలాది మంది రైతులు దీనిపై ఆధారపడి ఉన్న పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత నుండి ప్రధానంగా ఉన్నటువంటి కృష్ణా డీలర్ కాబట్టి ఇవి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే మరొక అంశం ఏంటంటే తెలంగాణ విద్యుత్ సంస్థకి ఏదో ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థల మీద పూర్తి స్థాయిలో ఎంత బకాయి ఉంది, ఆ నేపథ్యంలోనే ఏపీకి ఎంత పోవాలి మన తెలంగాణకి ఎంత రావాలని చెప్పి ఇలా పూర్తిగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు సత్వరమే చెల్లించాల్సినటువంటి ఏపీకి చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తామని చెప్పేసి ఇలా తెలంగాణ సీఎం కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలో కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలన్నది ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెడుతున్న పరిస్థితి. ఇలాంటి అంశాలను కూడా ప్రధానంగా ఇలా ఏతుందో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని డిస్కషన్ చేసే అంశాలు కూడా పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొత్త పరిణామం చోటు చేసుకుంది, కొత్త ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా లేనటువంటి అవకాశం ఇలా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ప్రజాభవన్లో పూర్తి స్థాయిలో చర్చించి రెండు రాష్ట్రాలకు కావాల్సినటువంటి ప్రజలకు ఏదో లబ్ధి చేకూరుతుందో రెండు రాష్ట్రాలకు కావాల్సినటువంటి ప్రజలు కూడా వాళ్ళకు విధానమే పరంగా ఇలా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లోనే ఈ చర్చకు ముహూర్తం ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే సుమారుగా 3 గంటలు మాత్రం అంటే 9 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో చర్చ చేసే అవకాశం ఉంది. అనేక అంశాల మీద చర్చ జరిగిన అనంతరం దానిపై ఒక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం అటు ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో ఒక జీవోపాధి చేసే అవకాశం ఉంది. దీనిపై ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే భాస్కర్ ఇటు చూస్తున్నాం ఇంకా అనేక అంశాలపై ఇటు అంటే తెలంగాణలో కూడా చూస్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు భద్రాచలంలో ఉన్నటువంటి ముంపు గ్రామాలు ఫస్ట్ అవి మాకు ఇచ్చేసేయండి తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ఏమన్నా ఉంటే అప్పుడు పరిష్కరించుకుందాం ఫస్ట్ అయితే మా చేతుల్లో పెట్టండి అని ఒక వ్యాఖ్య చేస్తున్నారు. మరి ఇలాంటివి ఏ మేరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అదే విషయంలో మీరు ఆ ఢిల్లీ పోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి కూడా తీసుకెళ్లారు. అదే అమిత్ షా హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టి కూడా తీసుకుపోయింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నప్పుడు కొన్ని మండలాలను తీసుకుపోయి అక్కడ ఏపీలో కలిపినటువంటి పదాన్ని ప్రధానంగా 7 మండలాలనే దానికి సంబంధించి గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. మాకు ఇవ్వాల్సినటువంటి మండలాలు కావచ్చు గ్రామాలు కావచ్చు మాకు తెలంగాణలో కలిపిన తర్వాత మీకు కావాల్సిన వాటర్ ఏది ఉందో ఇటు నీటి వాటర్ కావచ్చు విద్యుత్ వాటర్ కావచ్చు అనేక సందర్భాలు అనేక అంశాల మీద చర్చ చేద్దాం. ప్రధానంగా అయితే మామూలు మా మండలం కలిపినట్టు మండలం మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వని చెప్పేసి ప్రధానమంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అన్ని అంశాలు కూడా ఇటు ఆ ఏపీలో కలిపినటువంటి మండలాలు కావచ్చు గ్రామాలు కావచ్చు విద్యుత్ సంబంధించిన అంశాలు కావచ్చు రిక్రూట్మెంట్ కావచ్చు కృష్ణా జిల్లాలు కావచ్చు ఇతర అనేక అంశాల మీద ఇలా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ సుముఖంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఎందుకంటే చంద్రబాబు దగ్గర శిష్యరికంగా ఉన్నటువంటి ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఇలా కులంకుశంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చలో భాగంగానే ఇవాళ రేపు జరగబోయేటువంటి శీతాకాల సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనిలో భాగంగా జరిగిన చర్చల ప్రధానంగా చర్చల అంశాలనే రేపు ప్రజలకు వివరించే అవకాశం దానిపై ఒక జీవోలు కూడా పాటించే అవకాశం ఉంటుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.